పోరాటమే మేలైన పోరాటమే. ఆత్మ ఇచ్చి వాక్య ఖడ్గమును నీ వెత్తి పోరాడి జయము పొందని అంటున్నాడు అది దేవుని వాక్యము. ఈరోజు పోరాటాలున్నాయేమో దేవుడు అంటున్నాడు, ఆత్మ ఇచ్చి వాక్య ఖడ్గమును ఎత్తి పట్టుకుని పోరాడదాం, పోరాడదాం, మంచి పోరాటం పోరాడదాము. ఆత్మ వర్ధిలిన రీతి అన్ని విషయాలు వర్ధిలుదాము. మనము సుఖంగా, మనం ఆనందంగా, మనకి జీవము సమృద్ధి అయిన జీవం ఇవ్వటానికి దేవుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి దేవుని యందు ఆనందించండి, దేవుని యందు ఉత్సహించండి. ఈ జీవితంలో ఉన్న పోరాటాలను జయించి కృపను నాకు దయచేయ్యా. నీ వాక్య ఖడ్గాన్ని ఎత్తి పట్టుకోవడానికి సహాయం చేయ. మిట్టలుండును, ఫలములను ఉండును, కానీ మనలందరినీ కూడా త్రొక్కించే దేవుడు, దాటించే దేవుడు. జింక కాలు నీకుండు మర్చిపోకు, జింక కాలని మనకిచ్చాడంట అండి. ప్రతి విశ్వాసికి, ప్రతి బిలీవర్కి దేవుడు ఇచ్చాడంట జింక కాలు. ప్రతి త్రొక్కుతామంట, సర్పాన్ని త్రొక్కుతామంట, తేళ్ళని త్రొక్కుతామంట, ఆయన అటువంటి శక్తి అధికారము మనకిచ్చాడు కాబట్టి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ పాటలు పాడాము. చిన్న ప్రేమముగా పోత్రుడా. మరొక
హల్లెలూయా సమస్త ఘనత మహిమ దేవునికే కలుగును గాక.